ఎలక్షన్ కోడ్ తక్షణ అమలు నేపథ్యంలో తిరుమలలో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు అమల్లో ఉంటుందని టీటీడీ తెలియజేసింది. ప్రత్యక్షంగా ఎన్నికలతో టీటీడీకి సంబంధం లేనప్పటికీ వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫారసు లేఖలపై ఆంక్షలు ఉంటాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. కాబట్టి సిఫార్సు లేఖల ద్వారా మనము ఫేవర్ చేస్తూ ఉంటాము. వారి యొక్క స్టేటస్కు మనం ఇస్తున్నటువంటి గౌరవం అది. కాబట్టి గడిచిన ఎన్నికల్లో మాదిరిగానే ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఉత్తర్వులు పొందిన దరిమల పూర్తి స్థాయిలో మనకు పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వారి యొక్క సిఫార్సు లేఖలన్నింటినీ కూడా మనం స్వీకరించడం జరగదు. సిఫార్సు లేఖలు తీసుకోము కాబట్టి బీఏపీలే ఇప్పుడే నెలకు ఒకటి కన్నా ఎక్కువ సార్లు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి కొన్ని వర్గాలకు మాత్రమే మన నియంత్రణ అమల్లోకి పెడుతున్నాము, కొన్ని వర్గాలకు మనకు సాధ్యం కాదు. కానీ ఈ సమయంలో కోసం అది కూడా ఒక పద్ధతిలో ఉత్తర్వుల రూపంలో తీసుకునే అవకాశం ఉన్నది. సిఫార్సులు లేని పక్షంలో చాలాసార్లు రోజు మార్చి రోజు అట్లా కూడా వచ్చేస్తూ ఉంటే కష్టమవుతుంది. కాబట్టి వాటి మీద కూడా ఒక విధానపరమైన నిర్ణయం నిన్నటికైపోయింది. ఈ రోజు నుంచి మన కోడ్ అమల్లో ఉన్నంత వరకు కూడా మనము పీరియాడిసిటీ ఎంత పీరియడ్కి ఒకసారి ఇవ్వగలమని చెప్తే అప్పుడు మనకు మనం అనుకున్న దాని యొక్క పర్పస్ సిద్ధిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తర్వులు పొందిన తర్వాత అధికారికంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏమిటంటే అందరికీ తెలిసిన విషయమే, అందరికీ అవగాహనలో ఉన్నటువంటి విషయమే. మరి ఒక్కసారి